HYDRA తీర్ను హైకోర్టు తప్పుపట్టింది. అమీన్పూర్ కూల్చివేతలపై విచారణ చేసిన న్యాయస్థానం అర్జెంటుగా కూల్చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. విచారణకు కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కూల్చివేతపై వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా హాజరయ్యారు. న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చారు. కోర్టులో పెండింగ్లో ఉన్న భవనం కూల్చివేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్పూర్ తహసీల్దార్ వివరణపై సంతృప్తి చెందని న్యాయమూర్తి ఆదివారం రోజు అంత అర్జెంటుగా ఎందుకు కూల్చాల్సి వచ్చిందని ప్రశ్నించింది. భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లో ఎలా నేలమట్టం చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. చార్మినార్ ను కూల్చాలని అక్కడి ఎంఆర్ఓ చెబితే కూల్చేస్తారా అంటూ కమిషనర్ ను ప్రశ్నించింది. హైడ్రాకు కూల్చివేతలు తప్ప వేరే పాలసీ లేదని హైకోర్టు సీరియస్ అయ్యింది. ఇది ప్రజల అభిప్రాయమని తెలిపింది. ఎన్ని చెరువులకు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేశారని, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయకుండా ఎలా కూలుస్తారని క్వశ్చన్ చేసింది. ఇదే పాలసీతో ముందుకు వెళ్తే హైడ్రాపై స్టే ఇవ్వాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది. హైడ్రా ఏర్పాటు అభినందనీయమే కాని పనితీరే ఆక్షేపణీయమని న్యాయస్థానం అభిప్రాయపడింది. అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి, జంప్ చేయకండని హైడ్రా కమిషనర్ కు హైకోర్టు చురకవేసింది. అమీన్పూర్ పైనే మాట్లాడండి, కావూరి హిల్స్ గురించి అడగలేదని న్యాయమూర్తి అన్నారు. మూసీకి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు హైడ్రా కమిషనర్. మూసీ నివాసితులను హైడ్రా తరలించడం లేదని, ఎలాంటి కూల్చివేతలను హైడ్రా చేపట్టడం లేదని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదని రంగనాథ్ స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్ట్ అని, దీనిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతోందని వివరించారు హైడ్రా కమిషనర్.